సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. అండ్ ఈరోజు హల్దీ అండ్ హోలీ రెండు ఒకే రోజు పడ్డాయి. వీడియో అయితే రచ్చ రచ్చ చేశారు మా వాళ్ళందరూ కలిసి. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హల్దీ ఫంక్షన్ అంటే మామూలుగా పసుపు నలుగు పిండి ఇవన్నీ ఉంటాయి, కానీ ఈరోజు హోలీ పడటం వల్ల ఒకే రోజు హల్దీకం హోలీ సెలబ్రేట్ చేసాము. మామూలుగా లేదు, మా వాళ్ళు వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉన్నారు, ఇంటికి వెళ్ళినప్పుడు అంత కలర్ఫుల్గా అయిపోయారన్నమాట. హోలీ కలర్స్తో మొహాలు డ్రెస్సులు అన్నీ ఫుల్ కలర్ అన్నమాట. భలే సెలబ్రేట్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇక్కడ పెళ్ళికూతురుతో పాటు మమ్మల్ని కూడా ఫోటోకి ఫోజులు ఇమ్మని ఫోటోగ్రాఫర్ సజెస్ట్ చేస్తున్నారు. సో సజెస్ట్ చేసినట్టు మేము కూడా ఫోటోకి నెమ్మదిగా ఫోజులు ఇచ్చాము. మామూలుగా అయితే హెల్దీ ఫంక్షన్ అంటే అయితే ఎల్లో కలరు లేదా వైట్ కలర్ ఉంటుంది. మేమైతే రెండు కలర్లు కవర్ చేస్తాము. ఎల్లో కలర్లో చాలా వరకు వేసుకున్నారు, చాలా బాగుంది డ్రెస్ కోడ్. పెళ్ళికూతురుతో పాటు మాకు కూడా చిన్నగా ఫోటోషూట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక స్టిల్ చెప్పారు, చేతులకు పసుపు రాసుకుని పెళ్ళికూతురు చుట్టూ నిలబడి హ్యాండ్స్ ఓపెన్ చేయమన్నారు అన్నమాట ఒకేసారి. ఎలా అంటే సన్ఫ్లవర్ ఉంటుంది కదా అలా అన్నమాట. అలా రెండు మూడు సార్లు చేసాము. సో లాస్ట్ అండ్ ఫైనల్గా బాగా వచ్చింది. నిజంగా ఫోటోగ్రాఫర్స్కి చాలా ఓపిక అమ్మ బాబు, ఎందుకంటే ఎన్నిసార్లు బారకపోయినా అన్నిసార్లు తీస్తారు. మనం ఏ పని చేసినా ఫస్ట్ పసుపుతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి పసుపు రాసి ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు ఏ పనైనా, ఎందుకంటే పసుపు మంగళకారం కాబట్టి శుభకార్యాలకు ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నింటికి కూడా. ఇప్పుడున్న మన జనరేషన్ వాళ్ళకి పసుపు రాసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం, ఎందుకంటే మనం అప్పుడప్పుడు రాసుకున్నా సరే మొహం మండిపోతుంది కాబట్టి. ఎందుకంటే మేకప్లు ఫేషియల్స్ అదని ఇదని చేయించుకుని ఉంటాం కాబట్టి ఒకసారి రాసుకుంటే ఫేస్ మండుతుంది. కానీ మన అమ్మమ్మలు అమ్మలు నానమ్మలు వీళ్ళందరూ అసలు పసుపు మొహానికి లేకుండా ఉండేవాళ్ళే కాదు, డైలీ ఉండేది. కానీ మనం ఒకసారి రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతాం. ఇలాంటి హల్దీలప్పుడు అయితే అసలు తప్పదు కాబట్టి. నిజంగా హల్దీ ఫంక్షన్స్ అంటే అన్నయ్యలు తమ్ముళ్ళది చిన్నపిల్లలదే హడబడి అంతా. ఇలాంటి హల్దీ ఫంక్షన్స్లో ఇలాంటివి జనరల్గా జరిగే ఉంటాయి కాబట్టి నీళ్ళు ఎప్పుడు కొడదామా అన్నట్టు చూస్తున్నారు మా వాళ్ళు పట్టుకుని. మా వాళ్ళు సింపుల్గా వాటర్తో సరిపెట్టేశారు, కానీ కొన్ని కొన్ని హల్దీస్లో అయితే గేదెలకు పెట్టే కొడుగు ఎగ్స్ ఇంకా బోల్డ్ అని ఉంటాయి, ఆ వాటర్లో మిక్స్ చేసి శుభ్రం పోసేస్తారు. సో అలా కాకుండా ఇలా సింపుల్గా వాటర్తో సరిపెట్టేశారనమాట. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకుందాం అనే లోపు వీళ్ళు మొత్తం నీళ్ళన్నీ పోసేశారు, పాపం మళ్ళీ వేయించారు నీళ్ళు. సమ్మర్ కాబట్టి ఎన్ని నీళ్ళు పోసుకున్నా చల్లగానే ఉంది, అదే వింటర్ అయితే ఈ పాటికి చల్లట్టుపోను, ఎటో లట్టుపోను, హల్దీ లేదు హోలీ లేదన్నట్టును, ఎవరి మార్గం నన్ను వెళ్ళిపోను చలికి. ఇది పెళ్లి కొడుకు వాళ్ళ హల్దీ ఫంక్షన్. వాళ్ళైతే మామూలుగా చేయలేదు, రచ్చ రచ్చ బిల్డింగ్ అదిరిపోయేలాగా డాన్సులు చేశారు. ఆ వాటర్లు వాళ్ళు మామూలుగా లేదు, రచ్చ రంబోలా చేశారు అందరూ కలిపి. పెళ్లి కొడుకు అయితే మరీను అస్సలు తగ్గట్లేదు. ఈ తమ్ముళ్ళందరూ ఒక చోట కలిస్తే గోల గోల చేస్తారు మామూలుగానే. ఇంకెలాంటి హల్దీ ఫంక్షన్స్ అంటే అస్సలు చెప్పొద్దు, తగ్గట్లేదు ఎవరికెవరు కూడా. హల్దీకి పెట్టిన వాటరే కాకుండా ఇక్కడ ట్యాంక్లో ఉన్న వాటర్స్ కూడా సరిపోలేదు వీళ్ళకి. ఒక మూడు నాలుగు ట్యాంకులు అయిపోయి ఉంటాయి ఒక హల్దీకే, మామూలుగా చెయ్యట్లేదమ్మా వీళ్ళు రచ్చ. హల్దీ రోజే హోలీ కావడం వల్ల హల్దీ అయిపోయిన వెంటనే ఎప్పుడెప్పుడు హోలీ ఆడదామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు అందరం కలిపి. ఇక్కడ తమ్ముళ్ళందరూ కింద పడి దొరి మరీ నాగిని డ్యాన్స్ వేసేస్తున్నారు బిందులు పట్టుకొని, అస్సలు తగ్గట్లేదు. ఇక్కడ పెళ్ళికూతురి వాళ్ళని చూసి అక్కడ వాళ్ళని చూసి పక్క పక్కనే ఉన్నాం కాబట్టి అస్సలు రచ్చ రంబోలే. నిజంగా అమ్మవారు పూనేసినట్టు డాన్స్ దేవత కన్నా పూనేసిందా అనిపించింది మీ పిల్లల్ని చూస్తే. నిజంగా గొప్ప రచ్చ చేశారు బిందులు పట్టుకుని, అస్సలు తగ్గట్లేదమ్మా. ఇలాంటి తమ్ముళ్ళు అన్నయ్యలు ఉండడం వల్ల హల్దీ ఫంక్షన్లో సెలబ్రేషన్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి ఎంజాయ్మెంట్. డ్రెస్ కోడ్ అయితే బాగానే వేసుకున్నాం, కానీ అందరం ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీసుకుందామంటే రాలేదు, ఎందుకంటే హల్దీ స్టార్ట్ అవ్వకముందే హోలీ స్టార్ట్ చేస్తారు ఈ పిల్లలు, అయితే ఒక్క ఫోటో కూడా లేరు అక్కడ. అయితే అస్సలు తగ్గట్లేదు ఇందులో కూడా, పక్కనే పెళ్లి కొడుకు వాళ్ళది హెల్దీ అవుతుంది, మామూలుగా చేయట్లేదు ఇక్కడ నుంచి గోళ. హెల్దీ చేస్తుంటే ఈ చిన్నపిల్లలు మాత్రం కలర్స్తో ఫుల్గా ఆడేసుకుంటున్నారు, అస్సలు మొహాలకి సబ్బులు రాసుకున్నట్టు రాసేసుకుంటున్నారు.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఈ హల్దీ ఫంక్షన్, ఎందుకంటే హోలీ పడింది కాబట్టి భలే కలర్ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళది పక్క పక్కనే, మేము కూడా అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా ఒక దగ్గరే ఉండి చూసాము. వీడు బకెట్ పట్టుకుని వచ్చాడంటే చాలు, జనాలకి గుండెల్లో దడ పుట్టేస్తుంది. ఎందుకంటే ఎవరి మీద నీళ్ళేసేస్తాడో తెలియదు. ఈ కెమెరామెన్ అయితే మరీ భయపడిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆ కెమెరా మీద వాటర్ పడితే పోతుందని, ఇంకా లైట్స్ అయిపోయి పగిలిపోతే వాటర్ పడితే అని చెప్తున్నారు. చూసుకుని నెమ్మదిగా వాటర్ వేసుకోండి అని, ఎందుకంటే హల్దీ అయిపోయింది, హోలీ అయిపోయింది, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ ఉందన్నమాట. డీజే పెట్టుకుని ఫుల్ గెంతుతున్నారు, అస్సలు తగ్గట్లేదు. ఇక్కడ ఈ బిల్డింగ్ మీద వీళ్ళు, అక్కడ ఆ బిల్డింగ్ మీద వాళ్ళు. మన సిటీస్లో ఎలా బిల్డింగ్ల మీద సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప కిందన ఆడుకోవడానికి అవ్వదు. ఇలాంటివి హల్దీ ఫంక్షన్స్ అవి, లేదా ఏదైనా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న సరే ఇంత ఫ్రీగా ఉండలేము, మన ఇల్లు కాబట్టి ఇంత కంఫర్ట్గా ఉంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే ఫంక్షన్ హాల్స్ అవి బుక్ చేసుకుంటే వాటర్ అయిపోతుంది, కరెంట్ అయిపోతుంది, కిందన పసుపు పడిపోతుంది అని చెప్తారు. ఇలా మన బిల్డింగ్ మీద మనం చేసుకుంటే ఎవరు ఏమీ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ హల్దీ హోలీ ఒకేసారి రావడం ఏమో, కానీ ట్యాంకీలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఎన్నిసార్లు పట్టినా సరే అయిపోతున్నాయి, ఒక 5-6 ట్యాంకీలు నీళ్ళు అయిపోయాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.